అందరికీ నమస్కారములు. నా పేరు లక్ష్మీబాయి. జ్యోతి గ్రూప్ లో ఫస్ట్ లీడర్ ని, గ్రామైక సంఘంలో అధ్యక్షురాలుగా ఉన్నాను. అందరికీ నమస్కారములు. నా పేరు యేసు పద్మమ్మ. జ్యోతి గ్రూప్ లో సెకండ్ లీడర్ ని. అందరికీ నమస్కారములు. నా పేరు విజయభారతి. జ్యోతి పొదుపు గ్రూప్ లో సభ్యురాలిని. అందరికీ నమస్కారం. నా పేరు సంధ్యారాణి. జ్యోతి గ్రూప్ లో సభ్యురాలిని. అందరికీ నమస్కారం. నా పేరు అమ్మాజీ. జ్యోతి గ్రూప్ లో సభ్యురాలిని. अंदर की नमस्कार ना पेर सरल ज्योति ग्रूप सभ्युराल अंदर की नमस्कार ना पेर मेरीना ने ज्योति पोदुपु ग्रूप सभ्युराल अका मेर अंदर पोदुपु डबुल तेचुनारा मेरीना सरला कमलम्मा इदोक ना पोदुपु वड्डी असलेदी मेम वेसिन पोलानिकी एरुवुलु मंदुलु कोनेके डबुल सरिपोतुन्नायक्का वच्चे नेल तेच्चिस्तानक्का మనకు ఎంపీఎం పద్ధతులు ఉన్నాయి కదా వాటి ద్వారా పంటలు పండించడం లేదా లక్ష్మక నేను కొత్తగా పొదుపులో సభ్యత్వం చేరానక ఎంపీఎం పద్ధతులు నాకు తెలియవక కొంచెం చెప్పండక సరే చెప్తాను మీ పొలంలో ఏ పంట వేశావు మా పొలంలో ప్రతి పంట వేశాము పంట చూస్తే చాలా బలహీనముగా ఉంది అంతే కాదు పెరుగుదల కూడా లేదు కేవలం రసాయన ఎరువులు వాడడం వలన భూసారం తగ్గిపోయింది భూసారం తగ్గడమే కాకుండా భూమిలోని సూక్ష్మ మరియు స్థూల పోషకాలు నశించి మొక్కలకు అందవు దాని వలన మొక్కల పెరుగుదల తగ్గిపోతుంది ఎలాంటి సేంద్రీయ ఎరువులు వాడితే భూసారం పెరుగుతుంది ద్రవజీవ అమృతంతో ఘనజీవ అమృతంతో పచ్చి ఆకులతో భూసారాన్ని పెంచుకోవచ్చు ద్రవజీవ అమృతం తయారు చేయడం ఎలా ఈ రోజు మనము ద్రవజీవ అమృతంతో భూసారాన్ని పెంచడం చూద్దాము ద్రవజీవ అమృతానికి కావాల్సిన పదార్థాలు ఏంటక్క ద్రవజీవ అమృతానికి కావాల్సిన పదార్థాలు మా ఇంటి దగ్గర ఉన్నాయి వెళ్దాం పండి లీటర్ల నీరు ఆవు పేడ 10 కేజీలు ఆవు మూత్రము 10 లీటర్లు పప్పు దినుసుల పిండి 2 కేజీలు బెల్లము 2 కేజీలు ఉప్పెడు పుట్టమట్టి అక్కడ పదార్థాలన్నీ ఉన్నాయి కదా ఇది ఎలా తయారు చేయాలో చెప్పక ఇప్పుడు 10 కేజీల ఆవు పేడను తీసుకొని నీటిలో కలుపుకోవాలి ఎత్తండి ఆవు మూత్రము 10 లీటర్లు ఇందులో కలుపుకోవాలి చేయబడతాను రెండు కేజీల పొడి చేసిన బెల్లము ఇందులో వేసుకోవాలి ఇప్పుడు పప్పు దినుసుల పిండి రెండు కేజీలు వేసుకొని కలుపుకోవాలి చివరగా గుప్పెడు పుట్టమట్టి వేసుకొని కలుపుకోవాలి పుట్టమట్టి దొరకకపోతే ఎలాక మనకు పుట్టమట్టి దొరకకపోతే అడవి మట్టైనా వేసుకోవచ్చు ఒక కర్ర తీసుకొని దీనిని బాగా కలపాలి ప్రతిరోజు మనము ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మూడు సార్లు కలపాలి అక్క మరి ఇది తయారు చేసినాం కదా ఇది ఎట్లా ఉపయోగించుకోవాలి దీనిని మనము మూడు విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా దీనిని నాలుగు రోజుల పాటు మురగబెట్టాలి ద్రవజీవామృతం యొక్క ఉపయోగాలు చెప్పండి అక్క
ద్రవజీవామృతం వాడడం వలన నేల సారవంతం అవుతుంది, వానపాముల ఉత్పత్తి పెరుగుతుంది, భూమిలోని సూక్ష్మ మరియు స్థూల పోషకాలు మొక్కలకు చక్కగా అందుతాయి. ఈ ద్రవజీవ అమృతాన్ని పంటకు ఎన్ని రోజులకు ఒకసారి వాడుకోవాలి? ఈ ద్రవజీవ అమృతాన్ని నెలకు ఒకసారైనా వాడుకోవచ్చు. మొదటగా మొక్కలకు నీరు పారించేటప్పుడు కాలువల ద్వారా ద్రవజీవ అమృతాన్ని అందించవచ్చు. రెండవది పండ్ల తోటలకు అయితే తేమ ఉన్నప్పుడు వాటి నీడలో చల్లుకొని వాడుకోవచ్చును. మూడవది జాలరి సహాయంతో వడపోసుకొని స్ప్రేయర్తో పంటపై పిచికారీ చేయవచ్చును. అక్క, ఈ ద్రవజీవన అమృతాన్ని మాకు తెలియజేసినందుకు నీకు ధన్యవాదములక్క. ధన్యవాదములు.